పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య చలనచిత్రం ద్వారా జగత్ ప్రసిద్ధి పొందినటువంటి ఒక అద్భుతమైన సంకీర్తన. భక్తిభావావేశాన్ని రగిలించే ఆ సంకీర్తనను ఇప్పుడు ముగ్గురు చిన్నారి గాయనీమణుల గళాల్లో విందాం. వారు ప్రకృతి, మహతి, ప్రణతి. రాగం హిందోళ, స్వరకర్త శ్రీ ఆనంద్ భట్టర్. శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ
మహతి ప్రణతి అక్కచెల్లెలుగా మీరు చెప్తుంటారు కదా నేను మహతి నేను ప్రణతి చెప్పండి ఒకసారి. నేను మహతి. నేను ప్రణతి. ఓకే మీ నాన్నగారి పేరేంటమ్మా? మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు గారు. ప్రకృతి రెడ్డి మీ నాన్నగారి పేరు చెప్పు. హరివర్ధన్ రెడ్డి. మధుసూదన్ రావు గారు హరివర్ధన్ రెడ్డి గారు నాకు ఎదురుపడ్డారనుకో, వాళ్ళు ఏ రంగంలో గొప్ప, ఏ వాళ్ళు ఏం చేస్తుంటారో మనుషులకి వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ విద్వత్తుని బట్టి పేరు వస్తుంటారు తెలుసు కదా. నాకు అది అనవసరం. వాళ్ళు మహతి ప్రణతి ఫాదర్ ఒక ఆయన, ప్రకృతి ఫాదర్ ఒక ఆయన, అలాగే నాకు గుర్తుంటారు వాళ్ళు. అది పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే నిగమ అంటే వేదాలు, నిగమాంత అంటే వేదాంతాలు అంటే ఉపనిషత్తులు. నిగమ నిగమాంత వర్ణిత అంటే వాటిల్లో వర్ణించబడిన మనోహర రూపం ఎవరిది? నారాయణ వెంకటేశ్వర స్వామిది. అయితే అది చాలలేదు ఆయనకి. ఈరోజు మీరు ఆయన మీద పాట పాడడం వల్ల ఆ అందం ఇంకొంచెం పెరిగిందనమాట. అటువంటి చక్కటి పనిచేశారు కాబట్టి ఆయన కటాక్షం మీ మీద ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చింతారవి బాలకృష్ణ. మాది కూచిపూడి గ్రామం. అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన అనే కార్యక్రమంలో కలియుగ ప్రత్యక్షదేవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నృత్యార్చన చేయడం కోసం ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. నా శిష్య బృందంతో నృత్యార్చన చేస్తున్నాం. జయతి లలిత వృత్తిం శిక్షితో వల్లవీనా శిథిల వలయ సింజాసీతలైః హస్తతాళైః అఖిల భువన రక్షా గోపవేశస్య విష్ణో అధరమణి సుధాయ హంసవాన్ హంసనాళక Thank you.
ఉదయాది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాది నుంచి నిదే నారదాదులచ్చే నాది నుంచి నిదే నారదాదులచ్చే విధి వీధులనే విష్ణు కథ. విధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. వేణు బలమితి విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. సదనంబైనది సంకీర్తనయ్యై సదనంబైనది సంకీర్తనయ్యై వెదకిన చోడనే విష్ణు కథ. సదనంబైనది సంకీర్తనయ్యై వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ వినుబలమిది విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొన కొని చిలుకగా వెళ్ళది విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొన కొని చిలుకగా వెళ్ళవి విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొన కొని చిలుకగా గొల్లెతలు చల్లలు కొన కొని చిలుకగా వెళ్ళని విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొన కొని చిలుకగా వెళ్ళని విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొన కొని చిలుకగా వెళ్ళని విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము
పిల్లి గోలిపేనే విష్ణు కథ ఇల్లితే శ్రీ వెంకటేశ్వరు నామము పిల్లి గోలిపేనే విష్ణు కథ ఇల్లితే శ్రీ వెంకటేశ్వరు నామము పిల్లి గోలిపేనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వినుబలమిది విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ ప్రభల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.